예, 샤클림 야바르미 워데신지 카드 야바르 마르스 높인 자라니 카드 원리 우하가니도 마트라메 마와리기 예마트롱 이스탕 레쿠나 나코섬 제스만 고섬 완탕 잡박레두 बोल रहे कौन है रे कौन है या मेरा दुश्मन है रे आ गया आरजीवी और हैदराबाद अच्छा भैया स्पॉट डेट फिक्स करो వ్యక్తి అయిన తనలో ఉన్న ఆవేదన బయట చెప్పాలని ఎంతో ఆతృతగా ఉంటుంది. కానీ సమాజం అడ్డుపడిందనే బంధాలు బరువు అయ్యాయనే మా ఓడు తన తల్లిని చూస్తూ ఉండిపోయాడు. తన కొడుకు సంతోషంగా ఉంటాడు, మాత్రమే తన తల్లి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను సంతోషంగా లేను, బట్ నుంచి నేను సంతోషంగా ఉండే నేను సంతోష పెడతాను.
ఎక్కడ చూసినా ఒకే చర్చ. మా వాడు దుమ్ము లేపాడు. ఏం సార్ టీ పెట్టి పెట్టాలంటే మేము మూడు రోజులు ఎక్కిన ఛానల్ ఇస్తున్నాం, టూ సీజర్స్ వస్తున్నాం, ఇక్కడ ఏం కట్టే అన్ని టీ బంద్ చేస్తున్నాం, నాకేం అర్థం అవ్వడం లేదు సార్. ఎప్పుడైనా రాజకీయ నాయకులు ప్రజలు ఎప్పుడు కలిసి ఉండరు, ఎందుకంటే ఎవరికి వచ్చినట్లు వాడు టైం ని వినియోగించడానికి ట్రై చేస్తారు. నిజం చెప్పాలంటే తన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక కొందరు వ్యక్తులు ఉన్న అవకాశాన్ని చేదిక్కించుకోవడానికి ఒక చిన్న ఆయుధంలా ఈ ర్యాలీని పట్టుకొని ఊరేగిస్తుంటారు. ఎందుకో తెలియదు కానీ అతను మాత్రం ఎంతో కోపంగా కనిపిస్తుంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అలా ఉన్నట్టు ఫీల్ అవుతున్నది. అరే శృతి మహేష్, ఇక్కడ వాడిని సపోర్ట్ చేయరా. నేను ఇక్కడ ర్యాలీలో ఉన్నా, నాలుగు ర్యాలీస్తే నలుగురు వచ్చారా, మనకు కూడా ఎలాగనో ఎలక్షన్ వస్తుందిరా, ఇందుకే జనాల్లో ఉండాలరా, వాటిని పిలిస్తే పరోధిస్తా అని ఆ నీతి లేని కుక్కకు చెప్పండి రా. నిజాన్ని బంద్ చేసి నిశ్శబ్దంగా సినిమాలు తీసుకోమని వాడికి చెప్పండిరా. ఇటు గొడ్డెలు నిలువెత్తు ఎదురు చూస్తుందిరా. పడే వేటు కోసం, ప్రాణం పోయే రోజు కోసం ఎదురు చూస్తుందిరా. నిజమే మాట్లాడుతా అంటావు, బంధాలనే భారంగా భావించిన వాడవు. సొసైటీలా సొల్లు కబురు చెప్పడం నవ్వొస్తుందిరా. వాటి ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది.
చెప్పాను సార్. బూడిలింగం గారు లైన్లోకి వచ్చారు. అతని స్పందన ఏంటో విందాం సార్ ఒక్కసారి. హలో హలో సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. హలో సార్, వినిపిస్తుంది వినిపిస్తుంది. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. సార్ హలో, బూడిలింగం గారు సార్, వినిపిస్తుంది సార్, చెప్పండి చెప్పండి. బూడిలింగం గారు చెప్పండి. ఆర్జీవి గారు ఇప్పుడు విన్నారుగా బోడిలింగం గారి ప్రశ్న. దానికి ఎలాంటి బోడిలింగాలు నన్నేం చేస్తారు, గంట కొట్టుకుంటే గాడియాలని చూస్తూ ఉండమనండి. ఏమైనా చెయ్యొచ్చు కానీ నలుగురిలో చేయడం ఎంతో కష్టం. ఈ దేశానికి ఏముద్దరి ఏనుకు వచ్చినావయ్యా నువ్వు ఇంతకు, ఏం చెప్పాలనుకుని వచ్చినావు? మంచి మంచి సినిమాలు తీస్తుండ్రి, ఎక్కడ పోయినా వల్ల తెలియదా నీకు? ఏం బెదురుకోడు, పో పైన కేసు కూడా వేసినా నేను. మంచి సినిమాలు మంచిగా పట్టు, దేశాన్ని ఉద్దరి. అలాంటి సినిమాలు తీసుకురాకు, రాకు ఇక్కడ నువ్వు. అవును సార్. హలో, మజీ సే ఫోన్ కరా. హలో మామా, కిదరే మై లక్ష్మణ డబ్బా కే పాసం రే తూ కిదరే పెరివీడు దాబే కే పాస్ ఆరు ఆరు మామా హరా చివరి నమస్తే మామా. బోల్ మామా, క్యారె చాయ్ తో వచ్చిన ఆల్సో. బోల్ మామా. పొద లాడ్జీ రైలు జరిగినాడు కదా. కూడా ఓ సందు దొరికిందని వేసింది వేసి వేసింది వేసి వేసింది ఏదో గొప్ప వేసి పెడతారు మా నాకే కాదు. అన్ని మీడియలు కదా మనం, కొన్ని మీడియాలు మాత్రమే ఈ విధంగా చేస్తుంటాయి. వాడేదో వాడు సినిమాలు తీసుకుంటూ ఉంటాడన్నా, నీకెందుకన్నా? నాతో ఉండు, నాతో తింటూ నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావారా, నరుక్కుతారా? చెప్పకూడదారా, మళ్ళీ నీకన్నా అమౌంట్ వస్తున్నాయి కదా, ఈసారి ఉండేయండి మనకి.
జర్రా ఆగనా వచ్చినట్టుందిరా మేడం ఇక్కడనా అరే అరే దీనికి ఎంతో చరిత్ర ఉంది, ఎంతో పవర్ ఉంది. సెల్యూట్ జై అమ్మ, సెల్యూట్ జై. నా దృష్టిలో ఫైరింగ్ చేయడం అంటే పక్కనే ఉండి వెన్నుపోటు పోవడం కంటే ఫైరింగ్ చేయడం పెద్ద నేరం ఏం కాదు. ఎందుకంటే పక్కన ఉన్నాడు మాత్రమే ఫైరింగ్ చేస్తాడు. మీ ఆఫీస్ కాడికి ఎవరన్నా వస్తే సార్ మళ్ళీ. అరే కొట్టు శాఖ అంట పోలీసులు ఇచ్చినట్టున్నారా? అవునరే అవును. బయటికి ఇప్పుడు రావాలి రా. నిన్ను వదలను రండి సార్, రండి ఫస్ట్. బాత్రూమ్ లో దాపెట్టుకున్నట్లా ఉన్నాడా మనం వచ్చింది చూసి. ఆవేశానికి ఆకృతికి మద్దతున్న వ్యక్తులు వెళ్ళు. అందుకని రామాయణం రామచంద్రమూర్తి గుణాలు మనకి చూపించే జీవితంలో ఎలా దిద్దుకోవాలో. కథంచినుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యర్థవత్తయ. వెంటనే కింద శ్లోకంలో చెప్తారు మహర్షి. ఈ శ్లోకం వెంటనే కింద ఎందుకు చెప్పాలి? మనస్సు ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పారు, నేను ముందు చెప్పేశాను ఆ విషయాన్ని. జీవితం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. భవిష్యత్తునందు కూడా ఏ ఆడపిల్ల తన పెళ్లిని తాను నిర్ణయించుకోవడంలో స్వేచ్ఛని తీసుకొనకుండుగాక అన్నారు. మిమ్మల్ని విషయం అడుగుతాను, నేను చెప్తారా? నేను ఓట్గా తాగుతున్నప్పుడు ఉమేష్ దగ్గర ఉన్నప్పుడు అన్ని నిజాలు చెప్తాను. బర్లా చెప్పు. మీరెంత పనికి మళ్ళీ లేదంటారు కదా, పబ్లిక్ ఎందుకు అర్థం కాదు? నేను అదే నిజం చెప్తున్నాను కరెక్ట్గా, అదే అర్థం కావట్లేదు. నాకు నిజమైన వాల్యూ లేదు, న్యూ సెన్స్ వాల్యూ. అర్థం కాలేదు బాస్. అర్థం కాలేదా? నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కరెక్ట్గా. పీకే ఫ్యాన్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో ప్రాక్టికల్గా చూపెత్తాం. డన్.
మీ దగ్గర 4 ఏళ్ళు పనిచేశానంటే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. ఆడపిల్లలకి అవకాశం ఇవ్వండి, కానీ మీ అవసరాలకు వాడుకోకండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల వేస్ట్ గాడంటే నువ్వు నమ్మలేదు. పవర్ స్టార్ మీద పిచ్చి కోతలు పోస్తున్నా నా కొడుక్కి, కోసి కారం పెట్టాలి. వాడిని ఇలాగే వదిలేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీనే బ్రోతల హౌస్ గా మార్చేస్తాడు. నువ్వు హలో సత్య మహేష్, ఇప్పుడు పరాణా జీవి చూసిన ఎవరికైనా అడ్వైస్ ఇచ్చే ముందు మనమేందని తెలుసుకోవాలి ముందు. ఇప్పుడెప్పుడు అని చేసే ముందు యాక్ట్ నేర్చుకొని చేయి. ఫుల్ ఫంక్షన్ లో వర్మ నృత్యాలు. సినిమా ఉత్తమ దశలో ఉంది.